నమస్కారం. విదేశీయులకు మన దేశంలోని ఉత్తరాది వారికి ప్రధాన ఆహారం గోధుమ. గోధుమ చపాతీ, గోధుమ రొట్టె, గోధుమ బన్ను, అంటే ఇలా రకరకాలుగా గోధుమని ప్రధాన ఆహారంగా తీసుకునేటువంటి అలవాటు ఉత్తరాది వారికి, అలాగే విదేశీయులకు ఉంది. దక్షిణాదిలో మాత్రం మనం ఎక్కువగా వరి అన్నాన్నే తింటూ ఉంటాం. అయితే ఇటీవల కాలంలో దక్షిణాదిలో కూడా ఈ యొక్క గోధుమను తినేటువంటి అలవాటు పెరుగుతూ వస్తుంది. ఎందుకు గోధుమను తింటున్నాం? గోధుమను తినడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయా, బరువు తగ్గుతామా, గోధుమలో ఉండేటువంటి గ్లూటెన్ అనే దాని వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనేటువంటి అంశాలని మనం ఇప్పుడు చర్చిద్దాం. విషయం పూర్తిగా అర్థం కావాలంటే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మొత్తం విషయం అవగాహన అవుతుంది. మనం ఏ ఆహారాన్ని తీసుకున్నా దాని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే అప్పుడు షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడం, అదేవిధంగా మనం బరువు పెరగకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్నటువంటి ఆహారాలని మనం తీసుకోవాలి. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి అనే సందేహం కొంతమందికి రావచ్చు. నేను గతంలో దీని మీద ఒక వీడియో చేసి ఉన్నాను, దాని యొక్క లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైన వారు చూడండి. ఇక ఈ గోధుమని మనం రకరకాలుగా తీసుకుంటాం. గోధుమ పిండితోటి చపాతీలు, రొట్టెలు, బన్ను, ఇంకా కేక్స్ ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా మన దగ్గర గోధుమ రవ్వని వాడేటువంటి అలవాటు కూడా ఉంది. బొంబాయి రవ్వ అనే పేరుతో ఉప్మా చేసుకుంటాము. అదేవిధంగా ఎర్ర రవ్వ అనే దాంతో కూడా ఉప్మా చేసుకునేటువంటి అలవాటు ఉంది. సరే, గోధుమను ఏ రకంగా తీసుకున్నా గోధుమలో ఉండేటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుంది అంటే 69 నుంచి 85 మధ్య ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా తెల్లటి గోధుమ పిండి అంటే వైట్ వీట్ ఫ్లోర్, దాన్నే మనం మైదా అని పిలుస్తూ ఉంటాము. అంటే దాన్ని కొన్ని కెమికల్స్ ద్వారా పూర్తిగా తెల్లగా మారుస్తారు. ఇలా మార్చినటువంటి ఈ వైట్ వీట్ ఫ్లోర్ రుచి ఎక్కువగా ఉంటుంది. దీంతో చేసేటువంటి పదార్థాలన్నీ కూడా ఎక్కువ టేస్టీగా ఉంటాయి. బిస్కెట్స్, తర్వాత ముఖ్యంగా బేకరీ ఐటమ్స్లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. అలాగే హోటల్స్లో పరోటాలు, అదేవిధంగా తందూరి రోటీ ఇటువంటివి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 85 అంటే 85 ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. ఇక తర్వాత ఉండేటువంటి మరో గోధుమ పిండి బక్ వీట్ ఫ్లోర్ అంటారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ గోధుమలకు ఇతర కొన్ని ధాన్యాల్ని, గింజల్ని కలిపి మరాడిస్తే వచ్చేటువంటి ఫ్లోర్, దీన్నే మన దగ్గర మనం మల్టీగ్రైన్ అని చెప్తూ ఉంటాము. దీని యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ 71 ఉంటుంది. ఇక ముడి గోధుమలు అంటే గోధుమ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా షర్బతి రకం గోధుమ, దీన్ని డైరెక్ట్గా మరాడించి అంటే పొట్టుతో సహా పూర్తిగా మరాడించి అందులో ఏ రకమైనటువంటి కెమికల్ అయి చేయకుండా ఉండేటువంటి ఓల్ వీట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 69 ఉంటుంది. నిజానికి షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండాలన్నా, బరువు తక్కువగా ఉండాలన్నా గ్లైసెమిక్ ఎంత ఉండాలి? గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కన్నా తక్కువ ఉండాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గోధుమ పిండిలు మొత్తం ఎంత ఉన్నాయి? 69 నుంచి 85 మధ్య ఉన్నాయి. కాబట్టి వీటిని తింటాం అంత శ్రేయస్కరమా? వీటి వల్ల షుగర్ లెవెల్స్ ఏమైనా తగ్గుతాయా అంటే కష్టం అనే చెప్పాలి, అంటే అంతగా తగ్గవు. మరి డాక్టర్స్ ఎందుకు మనని చపాతీలు తినమని చెప్తారు? మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయనో లేకపోతే షుగర్ ఎంటర్ అయిందనో లేకపోతే బరువు తగ్గాలనో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏమిటంటే, మీరు అన్నం మానేయండి, అన్నం మానేసి రోజు చపాతీలు తినండి, లేదా రొట్టెలు తినండి, పులకాలు తినండి,
అని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు వాళ్ళు? ఎందుకు చెప్తారంటే మనకు అన్నం తినే అలవాటు ఎక్కువ ఉండి మనం ఎక్కువగా కుంభాలు కుంభాలు అన్నం కుమ్మేస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, శరీరంలో కార్బోహైడ్రేట్స్ పెరిగిపోయి షుగర్స్ పెరగటము, బరువు పెరగటం ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి బదులుగా చపాతీ తింటే, అంటే చపాతీ అని ఎన్ని తినాలి చపాతీ? ఒకటి లేదా రెండు, మ్యాక్సిమం మూడు తినాలి. అది కూడా ఎలా తినాలి? చపాతీలు రెండు చపాతీలు పెట్టుకొని కూర ఇంత పెట్టుకొని ఎక్కువగా చపాతీతో కూరను తినాలి. కానీ మనమేం చేస్తాము, అన్నం ఇంత పెట్టుకొని కూర కొంచెం పెట్టుకొని కలుపుకొని తినే అలవాటు కదా మనకి. అందుకని ఇక్కడ చపాతీలు లేదా పుల్కాలు కూడా ఒక ఐదో ఆరో ఎనిమిదో పెట్టుకొని కూర మాత్రం ఒక గిన్నెలో కొంచెమే పెట్టుకొని దీన్ని అందులో ఇలా ముంచుకొని తింటూ ఉంటాం. ఇది తప్పు. ఏం చేయాలి? ఒకటి లేదా రెండు, మ్యాక్సిమం మూడు చపాతీలు మాత్రమే పెట్టుకొని కూరని ఎక్కువ పెట్టుకొని ఆ కూరను ఎక్కువ తినాలి. అలా తినడం ద్వారా మీలో శరీరంలోకి ఈ కార్బోహైడ్రేట్, అంటే రొట్టె ద్వారా వెళ్ళేటువంటి కార్బోహైడ్రేట్ తక్కువగా వెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో డాక్టర్లు చపాతీ లేదా రొట్టెలు తినమని చెప్తారు. దీన్ని మనం రివర్స్ గేర్లో అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇది ఒక పెద్ద సమస్య. ఇకపోతే ఈ గోధుమలో గ్లూటెన్ అనేటువంటి ఒక పదార్థం ఉంటుంది, అంటే దీన్నే జిగురు. అంటే మామూలుగా మనం పిండి చపాతీలు లేదా రొట్టెలు చేయడానికి పిండి కలుపుతాం కదా, కలిపినప్పుడు అందులో ఉండేటువంటి జిగురు తత్వం ఏదైతే ఉంటుందో దాని ద్వారా అది స్టిక్కీగా ఉండి మనకి చపాతీ తయారవుతుంది. అయితే ఈ గ్లూటెన్ అనేది కొంతమందికి పడదు. అసలు గ్లూటెన్ అంటే ఏంటి? ఇది ఒక రకమైనటువంటి ప్రోటీన్, అంటే ఈ జిగురు రూపంలో ఉన్నటువంటి ప్రోటీన్ అన్నమాట. ఇందులో కూడా రెండు రకాలుగా ఉంటుంది, గ్లూటెనిన్, గ్లైడిన్ అని చెప్పి ఈ రెండు రకాలైనటువంటి గ్లూటెన్ ఉంటుంది. ఇది దాదాపుగా 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో 1%, అంటే ఒకరికి పడదు. అంటే ఏమవుతుంది దీనివల్ల? దీనివల్ల కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అంటే ఈ గోధుమ చపాతీని కానీ, అంటే గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ, గోధుమ రవతో చేసినటువంటి పదార్థాలను కానీ తిన్నట్లయితే ఈ తిన్నటువంటి వారికి సెలియాక్ డిసీజ్, దీన్నే కొలియాక్ అని కూడా అంటుంటారు, సెలియాక్ లేదా కొలియాక్ డిసీజ్ అనేది ఒక జబ్బు వస్తుంటుంది. అంటే ఏమిటి దీని యొక్క లక్షణాలు? ఏమిటి దీని యొక్క లక్షణాలు అంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది కొంతమందికి, కొంతమందికి విరోచనాలు అవుతాయి, కొంతమందికి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వస్తుంది, కొంతమందికి తలనొప్పి, కొంత మైగ్రేన్ హెడేక్ లేదా జనరల్ హెడేక్ ఉంటాయి కదా, ఈ తలనొప్పులు వస్తుంటాయి, కొంతమందికి అలసట కూడా పెరిగిపోతుంది. అంటే ఈ చపాతీలు రెగ్యులర్గా తింటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియకుండానే ఒక నీరసం అనేది, అలసట అనేది వచ్చేస్తుంది. కొంతమందికి చర్మం మీద దద్దుర్లు వచ్చేస్తాయి, ర్యాషెస్ వస్తాయి. కొంతమంది అనుకోకుండా బరువు తగ్గిపోతారు, అంటే సడన్గా బరువు తగ్గటం, వెయిట్ లాస్ కూడా అవటం జరుగుతుంది. కొంతమంది దగ్గర నుంచి దుర్వాసనలు కూడా వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఈ గోధుమను తినడం వల్ల, గోధుమలో ఉండేటువంటి గ్లూటెన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో, ఈ లక్షణాలు ఉన్నటువంటి వారు గోధుమ పదార్థాలని వాడకపోవడమే మంచిది. ఇది మనం గమనంలో ఉంచుకోవాలి. ఇటువంటి వారు డాక్టర్ దగ్గరికి కానీ లేదా టెస్టింగ్ ల్యాబ్కి కానీ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టయితే, గ్లూటెన్ టెస్ట్ అంటే మనం ఈ సైడ్ ఎఫెక్ట్స్, వీటికి వచ్చేటువంటి ఎలర్జీ టెస్ట్లు ఉంటాయి కదా, ఈ ఎలర్జీ టెస్ట్ ఒకటి చేస్తారు. చేసినప్పుడు మనకి ఈ పదార్థం పడదు అనేది కనుక తేలినట్లయితే దాన్ని మానేసి ఇతర ప్రత్యామ్నాయాలని తీసుకోవడం మంచిది. అంటే అది అన్నం కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఈ గ్లూటెన్ 100లో 1కి మాత్రమే, అంటే దాదాపుగా 1% మాత్రమే ఇది పడదు.
ఈ పడని వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నేను ఈ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ 69 నుంచి 85 మధ్య ఉంది కాబట్టి దీనిని కూడా చాలా పరిమితంగా మాత్రమే తినాలి. అంటే ఒకటి లేదా రెండు చపాతీలు తింటాం ఉత్తమం, మరీ మ్యాక్సిమంగా తింటే 3 చపాతీలకు మించకుండా చూసుకోవడం మంచిది. ఎక్కువగా తినవద్దు. ఎక్కువగా తింటే ఏమవుతుంది, ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బరువు కూడా పెరుగుతాము. ఇవి గోధుమను గురించినటువంటి సంగతులు.